पवन बै एलक्षन जरूरतना है कदा एवरकेदा गुर्तु नाकु केसीआर के एम गुर्तु कार गुर्तु नोमल से तेलुसा तेलुसु ओ कोडुकु पेरे पेरु भगत नोमला भगत एवरके अनुकुंटा टिक भगत के भगत की इस्ते मंचि गुर्तु माकट फ्री उंटदि माकु इक्कड दग्गर दग्गर पाटला उंडु काबट्टि अट्ला नेमेले याद है ना और किसे बावन भगत की याद देर की कार गुर्तु कार गुर्तु और गेल पिता गुर्तु भगत है केसीआर ने केसीआर भगत मा देन कर को मग मंच सेवा చేస్తురు కాబట్టి ఏం చేస్తురు అన్నీ చేస్తురు మా ఏం పదకాలు పదకాలు అన్నీ ఇస్తురుగా మనకి ఏం పదకాలు కేసిఆర్ కిట్లు ఈ భగత పదకాలు కళ్యాణం లక్ష్మి అన్నీ ఇస్తురుగా సార్ కేసిఆర్ అన్నీ వస్తునే మా ఎవరు గెలుపుదాం అనుకుంటున్నా సార్ ఎలక్షన్ కేసిఆర్ ని భగత్ అన్న భగత్ అన్న గెలుపుదాం అనుకుంటున్నా దేని కోసం దేని కోసం అంటే మాకు అనుకూలం ఏదంటే అది చేస్తుంది ఏం పనులు చేస్తుంది ఏ పనులు అయినా చేస్తుంది మేము అడిగింది ఏది కాదు అనుకుంటా చేస్తుంది అందువల్ల మేము అన్నని గెలుపుతాం సార్ కేసిఆర్ సార్ ఏదంట అది ఏం గుర్తు కారు గుర్తు ఏం పేరు నీది యాదయ్య ఎవరు గెలుపుతావు ఎలక్షన్ భగవత్ని దేనికి మాకు అన్ని సాయం చేస్తుంది దేనికని పథకాల పేరు ఏం పథకాలు కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండు ఆసరా పింఛన్ ఇస్తుండు రైతు బంధు ఇస్తుండు రైతు బీమా అన్ని ఇస్తుండు అందుకే మంచి చేస్తారు మా దగ్గర ఉండి చోటి అన్ని పనులు చేస్తారు ఇక్కడ దగ్గర ఉండి చోటి నా పేరు కొండల నలబొత్తు కొండల్ ఇబ్రాహీంపేట ఇక్కడ ఈ కాంగ్రెస్ అయితే బీసీ మన నోముల భగత్ ఇస్తేనే ఇక్కడ గెలుస్తుంది లేకపోతే మాత్రం ఏ వర్గానికి ఇచ్చినా గెలవడు ఎందుకంటే నోము నర్సయ్య చేసిన సేవలు చాలా ఉన్నాయి మనకు నోము నర్సయ్య ఒక కేసీఆర్ మన కేసీఆర్ చేసిన పనులకు నోము నర్సయ్య గారు ఇక్కడ గెలిచిండు ఇక్కడ అతని సేవ కూడా బాగా చేసిండు అందుకనే ఈసారి భగత్కి ఇస్తే మంచి మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ ఇంకో వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఎవరికి గెలవాడు ఆ కేసీఆర్ చేసిన పథకాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి మాకు రైతు బీమా అయితే రైతు పథకాలు అయితే కేసీఆర్ కిట్ అయితే రైతు మన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి టీఆర్ఎస్ చేసిన వాళ్ళు చాలా ఉన్నాయి అవి మాకు అందుతున్నాయి పేద రైతుల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి అందరికి అందుతున్నాయి ఈ ఇంతమందికి ఉన్న కాంగ్రెస్ వల్ల ఎవరికి ఏ పథకాలు మాకు రాలేదు ముసలిల దాంట్లో అయితే ఎవరికి అయితే కేవలం 100 కాంచి 100 రూపాయల కాంచి 200 వరకు లాస్ట్ పెంచారు ఇప్పుడు కేవలం మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 2000 రూపాయలు ముసలిలకు వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తారు రైతు బీమా కేసీఆర్ మన ఇవన్నీ చాలా పథకాలు చాలా ఉన్నాయి ఇలాంటివి అందుకని ఇక్కడి నుంచి కేసీఆర్కి మేము కంపల్సరీ కేసీఆర్కి మేము ఓటేస్తాం కానీ భగత్ అన్నకు కూడా టికెట్ ఇస్తే మాత్రం కంపల్సరీ భగత్ అన్న ఇక్కడ చాలా మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలుస్తాడు భగత్ అన్నకి టికెట్ ఇవ్వాలని మీకు కేసీఆర్ కూడా ఈ కోరుకుంటున్నాను మాది ఇక్కడ పక్కన లోకల్ మాది అనుల మండలం మాది అంతకుముందు మా కాడ జానేటి గారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు మాకు చేశాడు అన్నీ మాకు ఎన్నో చేసినా కూడా మాకు అందరికీ జాయినట్ అంటే మాకు నమ్మకం ఉండే మాకు ఇక పేదవాళ్ళకు ఇండ్లు వస్తాయని చెప్పి కానీ కొంతమంది నుంచి కొంతమంది ఇండ్లు లేదు తర్వాత ఇప్పుడు జానేటి ప్రభుత్వం ఉన్నప్పుడు 9 శాఖలు చేసేసింది కానీ ఉన్న వాళ్ళకే చేసిండు లేని వాళ్ళకు ఏం చేయలేకపోయాడు ఇప్పుడు కూడా మనం మేము ఈ నూనె నర్సయ్యకు కారు గుర్తుకే ఓడేయాలని అనుకుంటున్నాం మేము కూడా చేస్తుంది మేము 20 నెలల మేము ఓడేస్తూ ఉన్నాం కదా మాకు ఈ కారు గుర్తు అంటే మాకు కేసీఆర్ మాకు అభిమానం బాగానే ఉంది మాకు అందరికీ అన్ని ఇస్తుంది కానీ మాకు ఏం లేని పేదవాళ్ళ మీదకు ఇండ్లు లేకుండా చేస్తుంది మాకు ఆ ఒక్క ఇండ్లు ఇస్తే మేము కూడా మనకి ఈ కేసీఆర్కి ఓడేస్తామని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మేము అట్లా మాకు కంపల్సరీగా పేదవాళ్ళకు మాకు ఇండ్లు లేవండి ఇండ్లు కావాలి మేము నోము నర్సయ్య తరపున మాకు భరతన్నకు టికెట్ ఇవ్వాలి భరతన్న రావాలని కోరుకుంటున్నాం మేము జై తెలంగాణ రవికుమార్ నా పేరు ఇతను అయితే నోముల భగత్కి వేద్దాం అంటే వాళ్ళ నాన్న కొంచెం చేసిండు నాకు నోముల నర్సయ్య గారు ఆయన కొడుకు అంటే ఆయనకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది బట్ ఆయనకి వేస్తే కొన్ని గెలిపించి మంచి చేసే అవకాశాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే నా పేరు ధర్మేందర్ నేను నోముల భగత్ గారికి వేద్దాం దేనికి వాళ్ళ తండ్రి గారు సార్ మా ఊరికి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు మాది ఇబ్రాహీంపేట పక్కన అలా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మాతో కూడా చాలా చనువుగా ఉండేవారు చిన్న పెద్ద అని చూసేవారు కాదు అందరికీ పూలు పండ్లు అట్లాంటివి సహాయం చేసేవారు వచ్చి అందులోనూ ఇలా తన కొడుకు కాబట్టి
తను కూడా ఇంటికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఒక ఫోటో అడిగినా కానీ నవ్వుకుంటూ వచ్చి భుజాల మీద చేసుకుని మాకు సెల్ఫీ దిగడం కానీ ఫోటో దిగడం కానీ జరిగిందనమాట. ఇలాంటి వారు పోయినా కానీ మంచిగా రెస్పెక్ట్గా కూర్చోమని చెప్పడం అట్లాంటి మంచి వ్యక్తులు కాబట్టి అలాంటి వారికి మేము ఓటు వేయగలని అనుకుంటున్నాం. ఎలీషారావు, ఎలీషారావు ఏ ఊరు? ఇక్కడే. బై-ఎలక్షన్ అవుతున్నారు కదా, సరే ఎవరు గెలిపిద్దాం? ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి టీఆర్ఎస్ పార్టీ అనేది లీడింగ్లో ఉంది కదా అధికార పక్షంలో, కాబట్టి మరి అధికార పక్షం కాయే మరి ప్రజలు అనేది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అధికార పక్షం అనేది ఏదైనా పనులు కావాలన్నా బై ఎలక్షన్లో మళ్ళీ తర్వాత ఈ 3 సంవత్సరాలల్లా మరి వేరే వాళ్ళు చేసేది ఏముందని ఆలోచనతో ఈ పథకాలు వీటిని బట్టి ప్రజలు అనేది వాళ్ళు అటువైపు పక్షాన ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి కొంతమంది జనమేమో మరి ఈసారి అనేది వ్యతిరేకమైనటువంటి కొన్ని ఓట్లు అనేది ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఏమన్నా అనేది కొంతమంది జనం నాడి అనుకుంటారు. కానీ అధికార పక్షం కాయ చివరికి అనేది మొగ్గు చూపి మరి 3 సంవత్సరాలు వీళ్ళకే పట్టం కట్టేటటువంటి విధంగా ఉన్నారన్నమాట. సరే, మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అనేది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము కాబట్టి దాన్ని బలపరుస్తున్నాము. నాగార్జున సాగర్లో జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్లో కారు గుర్తుకి ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు అయితే రైతు బంధు, పెన్షన్లు, మిషన్ భగీరథ కార్యక్రమాలు అట్లాంటి ఇంకా మా కావాల్సిన యువతకు కావాల్సిన కూడా పథకాలు ముందు ముందుకు తీసుకోబోతున్నారు. కాబట్టి నారాయణ సార్ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని చెప్పేసి మా యువత ముందుకు రావడం జరుగుతుంది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటి మంచి మిత్రులకు 2000 రూపాయలు పెన్షన్ కానీ, ఈ మంచి స్కీములు మంచి వర్తించినాయి. దానికోసం ఈసారి టీఆర్ఎస్ గెలవాలని. భగత్ టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళకు కొట్టేసి టీఆర్ఎస్ గుర్తు. భగత్ దేనికి? టీఆర్ఎస్ గురించి మాకు సేవలు చేసింది కాబట్టి. అంటే ఊళ్ళో రోడ్లు ఇట్లా అన్ని మాకు కార్యక్రమాలు అన్నీ చేసినాయి కాబట్టి ఆయన గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఇబ్రాహ్మేట టీఆర్ఎస్ కార్యకర్తకి ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపిస్తాం మేము, కేసీఆర్ చేసింది కాబట్టి మాకు. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.